వెల్కమ్ టు యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ చేసిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాని లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేశారు స్టైలిష్ మేకింగ్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కోట్లు కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సుమారు నాలుగు వందల కోట్ల క్లబ్ లోకి వచ్చేస్తోంది ఈ సినిమా అన్ని భాషల్లో బంపర్ హిట్ ను సాధించింది ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి ఫాహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలు పోషించారు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేందన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు హీరో సూర్య ఈ సినిమాలో రోలెక్స్ అనే స్పెషల్ రోల్ చేసి థియేటర్లకు దద్దరిల్లేలా చేశారు దీంతో తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా జూన్ మూడున విడుదలైన విక్రమ్ మూవీ తెలుగులో కూడా ఆఫీస్ ని షేక్ చేసింది వరల్డ్ వైడ్ గా నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లిస్టులు చేరిపోతోంది తమిళ వర్షన్ పరంగా అయితే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నిజానికి ఈ చిత్రాన్ని నాలుగు వారాల్లో ఓటీటీ రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు మేకర్స్ అయితే ఈ చిత్రం ఇప్పటికీ కొన్ని ఏరియాలో బాగా కలెక్ట్ చేస్తుండటంతో ఒక వారం పాటు వాయిదా వేశారు దీంతో జూలై ఎనిమిదవ తేదీన విక్రమ్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది అయితే మరో వారం విక్రమ్ సినిమాకి నిలకడగా కలెక్షన్స్ వస్తే మాత్రం మరో వారం వాయిదా పడినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లో పాటు తెలుగు కన్నడ మలయాళం హిందీ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాతో కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ప్రస్తుతం తను చేయబోతున్న ప్రాజెక్ట్స్ కి ఈ సినిమా మంచి ప్లస్ అయింది అంతేకాదు మరోసారి అన్ని భాషలు కూడా కమల్ హాసన్ తన సత్తాన్ని చాటి బాక్సాఫీస్ హీరోగా నిలిచాడు అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ